ఎనర్జీ రేను. Yes. సో ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ కాన్నవరం. ఏదేమైనా మా అబ్బాయిల ఎనర్జీ సూపర్ డూపర్ బంపర్ అదిరిపోయింది. యా ఇంత ఎనర్జీని కంటిన్యూ చేస్తూ ఫాస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన ఫాస్ట్ రౌండ్ తగ్గేదేలే. Yes, ఇంకా ఆలోచన చేయకుండా రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. సో మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు మీ మనోభావాలు దెబ్బతింటాయి? మై నేమ్ ఇస్ తరుణ్. తరుణ్, క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు నీ మనోభావాలు దెబ్బతింటాయి? నన్ను తిట్టి మా ఫ్రెండ్ అని పగిడినప్పుడు నా మనోభావాలు దెబ్బతింటాయి. ఒరేయ్, ఏం పేరు మీ కొడుకు పేరు? తరుణ్. తరుణ్, ఓకే. రే తరుణ్, బుద్ధిందారా నీకు? పక్కింటి సురేష్ గారు 90% మార్కులు తెచ్చుకున్నాడు, నీకేంద్రా 99% వచ్చింది. ఏం పర్లేదు నాన్న, నువ్వు 90 అయినా తెచ్చుకొని లడ్డూలు చేసి పెడతావు. 99 తెచ్చుకున్నాడు వాడికి బుద్ధిందా అసలు? నువ్వు 90 తెచ్చుకోరా నెక్స్ట్ టైం. ఓకే మమ్మీ. వద్దు, 30% తెచ్చుకో, వీలైతే ఫెయిల్ అవ్వు. మై నేమ్ ఇస్ లిఖితా జ్యోతిక. లిఖితా జ్యోతిక, క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి సందర్భాల్లో నీ మనోభావాలు దెబ్బతింటాయి? మా బావకు గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసినప్పుడు. మీ బావకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు మనోబలు దెబ్బతింటాయా? మీ బావ పేరేంటి? కుమార్. మీ నాన్న పేరేంటి? అప్పన్న. అప్పన్న గారు చూసిర్రా ఏం నడుతుందో. నా ఫ్రెండ్ నాకు చెప్పకుండా నా ఎక్స్ పెళ్లి చేసుకున్నది. నీ ఫ్రెండ్ నీకు చెప్పకుండా నీ ఎక్స్ పెళ్లి చేసుకున్నాడా? క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు నీ మనోభావాలు దెబ్బతింటాయి? పెళ్లి భోజనాల్లో రెండోసారి ఐస్ క్రీమ్ వెళ్ళినప్పుడు ఆడ ఇవ్వనప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి. అవునా, రెండోసారి ఐస్ క్రీమ్ వెళ్తావమ్మా? ఇవైతే 30 సార్లు వెళ్తుంది. వెళ్ళవా? సరే, ఐస్ క్రీమ్ కోసం 2-3 సార్లు వెళ్తావు కాదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు గుర్తుపడితే నెక్స్ట్ టైం ఏమని చెప్తావు? నేను రాలేదని చెప్తాను. నువ్వు రాలేదు, నువ్వు రాలేదని చెప్తావు. విలాసభూతంగా ఆన్సర్స్ చెప్పారు, సూపర్ గా ఫన్ ఎంటర్టైన్ చేశారు, కాబట్టి నెక్స్ట్ రౌండ్ కి వెళ్దాం. సో లెట్ us మూవ్ ఆన్ టు ఆడుతూ పాడుతూ. ఈ రోజు మనం ఆడబోయే గేమ్ గుడుగుడు గుంజం. గుడుగుడు గుంజం గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అలానే కార్తీక్ టీం నుంచి 4 బాయ్స్ పార్టిసిపెంట్స్ వస్తున్నారు. వెల్కమ్. గుడుగుడు గుంజం గేమ్ ఆడడానికి మా టీం రెడీగా ఉంది. ఏదేమైనా ఈ గేమ్ ఎలా ఆడాలి అని చెప్పట్లేదు కాబట్టి నీకు చాలా డౌట్ అనిపిస్తుంది. అవును, అసలు ఈ 4 అబ్బాయిలు గుడుగుడు గుంజం ఎలా ఆడతారు, ఏంటి గేమ్ రూల్స్, ఎలా ఆడతారు అనేది ఇక్కడ చెప్పను, డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి చెప్తా. సో లెట్స్ గో ఫీల్డ్. గేమ్ రూల్స్ ఏంటి రేను? సో గుడుగుడు గుంజం గేమ్ ఎలా ఆడాలంటే, ఈచ్ టీమ్ లో 4 పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో ముందు ఇద్దరు తర్వాత ఇద్దరు ఆడతారు. సో ఈచ్ బ్యాచ్ కి 2 మినిట్స్ టైం ఇస్తాము. ముందు ఇద్దరు, అక్కడ కోన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ కోన్స్ మీద చేతులు పెట్టి బెండ్ అయ్యి దాని చుట్టూ 10 రౌండ్స్ వేయాలి. 10 రౌండ్స్ వేసిన తర్వాత పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ప్లేట్ లో ఈ గ్లాసెస్ ని పెట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టాలి. సో ఈ టీమ్ కి 4 మినిట్స్ టైం వస్తుంది. ఈ టైంలో ఎవరైతే ఎక్కువ గ్లాసెస్ ని అక్కడ పెడుతుంటారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి రేణు టీమ్ అబ్బాయిలు రెడీగా ఉన్నారు. Yes? Yes. Come. Your time starts now. 3, 2, 1, go. 10 rounds. 3, 4. Fast-ga. Fast-ga. 5, 6.
నెమ్మదిగా తిరగండి, నెమ్మదిగా తిరగండి. నెమ్మదిగా తిరుగు. 9 and 10. నువ్వు ఫినిష్ చేసుకున్నావు, ఇప్పుడు నువ్వు లే. అరే ఊదే రామా బూరా. సో రేణు టీమ్ అబ్బాయిలు ఈ గేమ్ ఆడడానికి సెకండ్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. అండ్ మీరు ప్లేస్ చేసిన గ్లాసెస్ ఒక రోల్ ఆఫ్ ప్లేస్ చేయాలి నీట్గా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1, గో. మనం లేచి నిలబడదాం, మళ్ళీ గేమ్ ఆడదాం. కాదు రా, మన ప్లేస్ ఇది, మన ప్లేస్ ఇది. సో నా టీమ్ అబ్బాయిలు 4 మినిట్స్ టైంలో ఎన్ని గ్లాసెస్ ని ఇక్కడ ప్లేస్ చేశారో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, and 12. Total 12 glasses. So, మా టీమ్ అబ్బాయిలు టోటల్ గా 4 మినిట్స్ టైంలో 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని టేబుల్ మీద ప్లేస్ చేశారు. కార్తిక్ టీమ్ విన్ అవ్వాలి అంటే టోటల్ 13 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని ఇక్కడ ప్లేస్ చేయాలి. మీరు రెడీయా? Yes, I'm ready. నాకైతే అది అవ్వదు అనిపిస్తుంది. ఓకే, చూద్దాం. Yes, ఇప్పుడు మీ టీమ్ ఆడారు, ఇప్పుడు మా టీమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. రండి రా, ఇద్దరు ఇటొకరు అటొకరు ఉండండి. 3, 2, 1, గో. మెల్లిగా తీసుకోపో, కింద పడే, మెల్లగా మెల్లిగా పో, జాగ్రత్త. సెకండ్ బ్యాచ్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1, గో. ఫోర్ బెండ్, 5, 6 బెండ్, 7 బెండ్.
మా టీం బాగా అద్భుతంగా ఆడి ఎన్ని గ్లాసులు తీసుకొచ్చారో చూద్దాం. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 మీరు ఎన్ని తెచ్చారు? మేము 12 కలెక్ట్ చేసాం చాలా కష్టపడి. అవునా? మామూలు గెలిచారా? ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. ఎస్, గుడుగుడు గుంజం గేమ్లో మా వాళ్ళు అద్భుతంగా ఆడి 13 గ్లాసుల్ని అక్కడ పెట్టారు. ఎస్, మా వాళ్ళు అత్యద్భుతంగా ఆడి 12 గ్లాసుల్ని ప్లేస్ చేశారు. 12 స్కోర్ వచ్చింది మనకి. కాదు, 13 మనరా గెలిచింది. గెలిచిన వాళ్ళకి అంతుంటే గెలిపించిన వాళ్ళకి ఎంత ఉండాలిరా? ఇగో మా వాళ్ళు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ తీసుకురా. వాళ్ళు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు తొడగొడతారు? పృథ్వీ అని. పృథ్వీ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు తొడగొడతారు? నా పిల్లం ప్రెగ్నెంట్ అయినప్పుడు తొడగొడతారు. ఓ, ఏడ దొరికిండ్రా మీరు నాకు. మా నాన్న నాకు అమెరికా సంబంధం చూసినప్పుడు తొడగడతా. అవునా? కాదు, అమెరికా వెళ్ళి ఏం చేస్తావు, ఇడ్లీలు అమ్ముకుంటావా? మా ఆయనతో సుఖంగా బతుకుతా. క్లారిటీ ఉందిరా నీకు? క్లారిటీ లేని అందరూ ఇలా ఉంటారు. క్లారిటీ ఉన్న మనం మాత్రం హ్యాపీగా ఉంటాం. మై నేమ్ ఇస్ ప్రేమ్. ప్రేమ్, నీ దగ్గర ఎంత ప్రేమ్ ఉంది? మీరు ఎంత అనుకుంటే అంత. అరే రేణుకి నీ దగ్గర ఉన్న ప్రేమ చూపియాలంటే ఏ పదాలతో చెప్తావు? ఎలా, ఏదైనా కవిత్వం చెప్తావా, లేకపోతే పాట పాడి చెప్తావా? రేణుకి ఒకవేళ చెప్పు, ఒక పాట పాడు రేణు కోసం. లవ్ యూరా లవ్ యూరా, నా మనసంతా నువ్వేరా. సేమ్ టు యూ రా. అక్క తమ్ముడి అనుబంధం. ఎలాంటి సందర్భాల్లో నువ్వు తడకొడతావు చెప్పిన? నన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయితో నా మ్యారేజ్ కుదిరినప్పుడు. జీ దుర్గాభవాని క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భంలో మనం తొడగొడతాం? ఎత్తిన బాటిల్ తెంచకుండా తాగినప్పుడు. జాతి రత్నాలు రా మీరు. సో తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, మీకెప్పుడు సైకియాట్రిస్ట్ ని కలవాలని అనిపిస్తుంది రేణుని దగ్గర నుంచి చూసినప్పుడు? మై నేమ్ ఇస్ మేఘ్నా. మేఘ్నా క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు సైకియాట్రిస్ట్ ని కలవాలి అని అనిపిస్తుంది? అమ్మాయిల కోసం ఖర్చు పెట్టిన వాడిని చూసినప్పుడు వాడిని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలంటుంది. ఎలాంటప్పుడు నీకు సైకియాట్రిస్ట్ ని కలవాలి అనిపిస్తుంది? చూసిన ప్రతి అమ్మాయి నా లవర్ అయినప్పుడు. చూసిన ప్రతి అమ్మాయి 5 నిమిషాలకే పడిపోతుందా ప్రతిదీ? మై నేమ్ ఇస్ జే మమతా. మమతా క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి టైంలో సైకియాట్రిస్ట్ ని కలవాలనిపిస్తుంది? చూసిన ప్రతి అబ్బాయిని కన్ను కొడుతున్నప్పుడు. చూసిన ప్రతి అబ్బాయికి కన్ను కొడుతున్నావా? ఊర్జీనాశాలు. వాళ్ళు కొట్టట్లేరా, నువ్వే కొడుతున్నావా? అదేంటి అబ్బాయి చూడండి, ఒకసారి కొట్టు, ఒకసారి నువ్వు, ఒకసారి కన్ను కొట్టు, ఒకసారి నువ్వు. చూసారా? అమ్మో అమ్మో, ఏమో అనుకున్నా కానీ. జశ్వంత్. సో జశ్వంత్, జోష్ గా వచ్చావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఆన్సర్ చెప్పు. సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎలాంటి సందర్భాల్లో వెళ్ళాలి అనిపిస్తుంది? సైకియాట్రిస్ట్ డాక్టర్ అమ్మాయి అయినప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. ఎస్ కదరా, నిజంగా నాకు కూడా ఎవరైనా డాక్టర్ అమ్మాయి ఉంటే ఊరికే వెళ్ళి కలవాలనిపిస్తుంది. కానీ నువ్వు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అదే తేడా. కాదు, నేను ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తా. ఎవరి డాక్టర్? ఎవరిని వదిలిపెట్టు అస్సలు. మై నేమ్ ఇస్ అలీషా. అలీషా, అలీషా ఆన్సర్ చెప్పరా. ఎదురు చూసినప్పుడు 2-4గా కనిపించినప్పుడు. 2-4లా కనిపిస్తుంది? 2-4గా కనిపించినప్పుడు నువ్వు వెళ్ళాల్సింది సైకియాట్రిస్ట్ దగ్గర కాదు, మధ్యగా దాగి పడుకోవాలి.
భాగ్యదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. దేనికోసం వెయిట్ చేసినా తప్పులేదు అనిపిస్తుంది. కేవంశి అమ్మాయి ముద్దు పెడతాం కోసం. అమ్మాయి ముద్దు పెట్టడం కోసం ఎంత టైం అయినా వెయిట్ చేస్తావు 90 ఏళ్ళ దాకా. My name is Pavani. Hey Pav, నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్స్. క్వశ్చన్ ఏంటి అంటే ఎలాంటి సందర్భాల్లో ఎంత టైం అయినా వెయిట్ చేసినా పర్లేదు అనిపిస్తుంది? నా లవర్ తో పెళ్లి చేసుకోవడానికి ఎంత వెయిట్ చేసినా తప్పు అనిపిస్తుంది. కానీ ఆ లవర్ నీ కోసం వెయిట్ చేయాలి కదా నాన్న. వేరే అమ్మాయిని చేసేసుకుంటే ఏంటి పరిస్థితి? చేసేసుకొని ఇంకొకటి చేసుకుంటది. ఏ రోజు భూమి మీద కరువు వేరేంటి? ఏంటా కదా నన్ను పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం పుట్టి ఉండాలి. My name is Arun. ఎప్పుడు నీకు ఎంత టైం వెయిట్ చేసినా పర్లేదు అనిపిస్తుంది? అమ్మాయి మెసేజ్ కోసం. అవునా? ఏ అమ్మాయి? లవర్ మెసేజ్. లవర్ మెసేజ్ కోసం ఏమని పెట్టాలరా మెసేజ్ లో? కాదు, నువ్వు ఎన్ని మెసేజ్లు పెట్టినా అమ్మాయి హ్మ్ అని పెడుతుందా? అవును, నీలాగైతే అదే పెడుతుంది. HMM హ్మ్ హ్మ్. సో రేణు, ఇప్పటి వరకు మన వాళ్ళు అద్భుతంగా ఆన్సర్స్ చెప్పారు, సూపర్ గా గేమ్ ఆడారు. సో ఈ ఎంటర్టైన్మెంట్ ని మరింత రెట్టింపు చేయడానికి మన ముందుకు వస్తున్నారు చోటు మోటు. నా ఓటీపీ వచ్చిందా చూపు. అకౌంట్ నంబర్ ఓటీపీ చెప్పవా? అకౌంట్ నంబర్ ఓటీపీ చెప్పవా? యా బ్యాంక్ అన్నా? హలో, నా చూపునా ఉన్నా నంబర్ చూడు. నంబర్ వచ్చింది ఏది ఇక్కడ? నో ఈ నో కోరుకున్నాలో చెప్పు. కాదులే అన్న, తేనా తే. ఉండ్రా, అక్కడ ఓటీ ఇప్పించుకోలా. తేనా నా చూపి, నువ్వు చూపి వచ్చింది చూడు. చూపి ఎట్లా? నా నంబర్ నాకు ఇచ్చే గేమి? నా నంబర్ నాకు ఇచ్చే గేమి? తేన్నా తేన్నా నా ఇది చేయొద్దు. తమాసలు చేయొద్దు నా, తమాసలు చేయొద్దు నా. ఏది నా మాటలు అంటావు? నువ్వు ఇట్లా పక్క రా, చెప్తాను. ఇక్కడ పక్క ఇక్కడ తమాషలు నా కొన్న తమాషొద్దు. నాకు రాదు సదువు చెప్పేకి, నాకు రాదు సదువు చెప్పేకి. నాకు చూపి, నాకు నేను చేసుకుంటా. నా ఎందుకు మళ్ళీ నాకు ఎందుకు చెప్పినావు నువ్వు? నాకు పంపియని ఎందుకు చెప్పినావు? ఎవరు? నువ్వు చెప్పలేదా ఇప్పుడు నాకు పంపియని? నువ్వు ఏమన్నా ఓటీపీ వచ్చిందంటే కానీ నాకు పంపి అన్నావు. పంపించిన చూడు, నేను పంపిందే. అన్నా నువ్వు యాడే కానీ ఉండవు కదన్నా, నువ్వు యాడే కానీ ఉండవు అన్నా. కొంచెం ఉండింటే బాగుండు కదన్నా. నీ నంబర్కి ఓటీపీ పంపిస్తాను. అట్లా ఓటీపీ చెప్పునా? నా నంబర్కి నాకు సెల్ కట్ అయిపోతుంది. కట్ అయిపోయింది. ఏ ఓటీపీ నంబర్ ఒకటి చెప్పు అంతే. నంబర్ పంపిస్తాను చూడు. వచ్చింటా చూడు. ఓటీపీ ఏనా? వదిలేదంటే ఓటీపీ చెప్పునా? చాలు చెప్తాది. నేను అడిగిపోతున్నా ఈ బండి ఉంది. ఓటీపీ ఓటీపీ చెప్పునా? నా అట్లా అకౌంట్ నంబర్ చెప్పవా? లేదు అకౌంట్ నంబర్ ఇట్లా ఓటీపీ ఓటీ చెప్పు. నేను అకౌంట్ నెంబర్ చేయించుకుంటాను. ఓటీపీ వస్తా చూడన్నా. ఏ ఓటీపీ వస్తా చూడన్నా. ఏ అట్లా వచ్చింది చూడన్నా. ఓటీపీ పంపించిన మళ్ళీ అప్పుడు ఎప్పుడు కూడా పంపిండి నా పంపిన అట్లా ఓటీపీ. నా అకౌంట్ నెంబర్ ఏమి వద్దులే? ఏం ప్రాబ్లమ్నా? నేను డబ్బులు వేస్తాను అన్న. ఇబ్బంది పడినాను అట్లా కదా. నీకు డబ్బులు వేస్తాను. నా డబ్బులు వేయడం వద్దు. 2000 నాకు వెయ్యి. నాకు 20 వద్దున్నా. మళ్ళీ ఎందుకు చెప్తున్నా నాకు పంపి అని? నాకు ఎందుకు చెప్పినా పంపి అని? నీ నంబర్ నా నంబర్ నువ్వు అడిగినావా? అర్థం పోదు. వచ్చింది చూడు ఓటీపీ ఓటీ చెప్పు నాకు. నా ఎందుకు చెప్పినావు మళ్ళా? నేను నీకు నంబర్ చెప్పినానా? మళ్ళీ చెప్పలేదా ఇప్పుడు? నేను నంబర్ చెప్పినా. ఓ ఓటీపీ వచ్చింది చూడు. చెప్పినా ఎవరు ఇట్లా వల్ల నేను ఓటీపీ ఒకటి చెప్పు. ఓటీపీ నంబర్ ఒకటి చెప్పన్నా.
చెల్లు నా నెంబర్ చెప్పండి, నా చెల్లు ఓటీపీ పెట్టేస్తుంది, ఓటీపీ వచ్చింది చూడడానికి. నీ చెల్లుతో వచ్చినాడేమో. వచ్చిందన్న ఓటీపీ. నా నెంబర్ ఏం చెప్తుంది చెప్పు. ఏమో వాళ్ళ మళ్ళీ నువ్వు చెప్పబెట్టి పంపి. నా సెల్ నెంబర్ ఏం చెప్పండి ఎట్టొస్తుంది ఓటీపీ. అట్లా కదా నువ్వు చెప్పబెట్టి, నువ్వు చెప్పబెట్టి పంపి. క్లారిటీ సెల్ నెంబర్ ఏం చెప్పండి ఎట్టొస్తుంది చెప్పు. అట్లా కాదన్నా, నువ్వు చెప్ప, నువ్వు చెప్పబెట్టి నేను పంపినా నీకు ఓటీపీ. నా నంబర్ చెప్పు. ఓటీపీ చెప్పినా కదా. నంబర్ వచ్చింది చూడు. నంబర్ చెప్పు. నా నంబర్ ఓటీపీ వచ్చింది. నా నంబర్ చెప్పు అంటే 99 నంబర్. డబల్ నైన్ చెప్పు. 99 లాస్ట్ లో 2-1. నా నీ నంబర్ చెప్పు. నా సెల్తో నీ నంబర్ కొడితే ఇప్పుడు తెలిసిపోతుంది. దొంగ ముంచ అనేది ఇడు వెళ్తారు. దొంగ ముంచ అనేది ఇడు వెళ్తారు. ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు తెలిసిపోతుంది కదా. ఏమో లేనా నిన్ను చెప్పినాడు కదా. ఫస్ట్ చాలు నీకు. అంటే మీ కావాలని తిక్కులో అంటే ఏమైనా చెప్తావు కదా. అదే ఓటీపీ చెప్పు. ఇది దొంగలు కాదన్నా, ఇది దొంగలు కాదు. ఆడ ఇట్లా ఓటీపీ చెప్తారని మాది ఒక ఛానల్ అన్నది. సో ఈ రోజు ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. స్టూడెంట్స్ ఎంజాయ్ చేశారు అండ్ అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు. సో ఇలాంటి ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ తో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ రేణు. దిస్ ఇస్ కార్తీక్. సైనింగ్ ఆఫ్. బై బై. టాటా.